ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి 73వ జన్మదిన శుభ సందర్భంగా మల్కాపురం 61వ వార్డులో మెయిన్ రోడ్ ఆంజనేయ స్వామి టెంపుల్ సమీపంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అత్యంత అభిమానంతో కేక్ కటింగ్ చేసి చంద్రబాబు నాయుడికి శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే కాలంలో 2024లో జరిగే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు తప్పకుండా ఆంధ్రప్రదేశ్కు మరలా ముఖ్యమంత్రి అవుతారని గంటా పదంగా తెలిపారు. శుభదినంగా పరిణించవచ్చు. ఎందుకంటే నారా చంద్రబాబు గారు 72 సంవత్సరాలు పూర్తి చేసుకుని 73లో అడుగు పెడుతూ ఈ రోజుకి కూడా 16 సంవత్సరాలు చిన్నపిల్లడు ఏ విధంగా అయితే ఉంటాడో అదే విధంగా 18 గంటలు పనిచేస్తూ అలిపేరు కూడా పోరాటం చేస్తూ పార్టీని అధికారంలో తీసుకుని రావడానికి కానీ అలాగే రాష్ట్ర భవిష్యత్తుకి కానీ చంద్రబాబు నాయుడు గారు అవసరం ఎంత ఉందని ప్రజలు గుర్తించిన విషయం మన ఎమ్మెల్సీ ఎలక్షన్లోనే మనందరం కూడా చూసిన తరుణం ఉంది. ఎందుకంటే చిరంజీవి రాజు అనే వ్యక్తి పార్టీకి ఏ రోజు కూడా సేవలు చేయనప్పుడు కూడా పార్టీకి దగ్గర లేనప్పుడు కూడా అలాంటి వ్యక్తిని తీసుకోవడం నిలబడితే ప్రజలు ఆదరించారంటే కేవలం తెలుగుదేశం పార్టీ ఒక సింబల్ సైకిల్ సింబల్ వల్ల చిరంజీవి గారు గెలిపించారు కాబట్టి అలాంటి విశ్వాసం ఉన్న పార్టీ ఏదైనా ఉందో కేవలం తెలుగుదేశం పార్టీ అని చెప్పగలం. ఈ తెలుగుదేశం పార్టీ అధినాయకుడిగా రాబోయే కాలానికి కాబోయే ముఖ్యమంత్రిగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటూ ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే 61వ వార్డు మహిళా అధ్యక్షురాలు మా నాయకురాలు శ్రీ సరస్వతి శ్రీలక్ష్మి కూడా మాట్లాడుతున్నాను. చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు జన్మదినం అంటే ఈ రోజు మనందరికీ తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ ఒక పెద్ద పండుగ. చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు శుభాకాంక్షలు మన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ తెలియపరుచుకుంటున్నాను.